నేను చాలా ఏళ్ల క్రితం ఒక కథ విన్నా. అది నాకు ఎంతగానో నచ్చింది. దాని ఒరిజినల్ సోర్స్ ప్రాబబ్లీ రష్యన్ స్టోరీ అనుకుంటాను, బట్ ఐ డోంట్ రిమెంబర్. కానీ ఆ కథ నాకు ఎంత నచ్చిందంటే, అది అప్పుడున్న నా మానసిక స్థితికి, అట్లాగే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మానసిక స్థితికి ఇప్పుడు తెలుస్తుంది. దాదాపు ప్రపంచంలో ఉన్న ఎవడైనా అనుభవించుకోవచ్చు, ఎందుకంటే దాదాపు మనుషులంతా అలాగే బిహేవ్ చేస్తారు. మూలం ఏంటంటే, అసలు నేనంటూ లేకపోతే పనులు ఆగిపోతాయేమో, నేనున్నా కాబట్టి అంత బాగుంది అన్న ఒక ధారణ ఉంటుంది మనిషికి. అసలు నిజానికి అట్లే ఉండదు. ఒకనొక సిటీలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి వెరీ సిన్సియర్. తను చేసే ఉద్యోగం, తన కుటుంబం, ఈ రెండు తప్ప తనకేమి తెలియదు. ఉదయం నిద్ర లేస్తాడు, పేపర్ చదువుతాడు, యోగా చేస్తాడు, తన కూతురుతో ఆడుకుంటాడు, పిల్లలతో కాసేపు మాట్లాడతాడు, తల్లిని చూసుకుంటాడు. కరెక్ట్గా 8:30 అవగానే డ్రెస్ వేసుకొని ఆఫీస్కి బయలుదేరతాడు. సో భార్య అంటది, కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు లేదు, నేను చేసే ఉద్యోగం వల్లే నాకు మనీ వస్తుంది, నా కంపెనీకి చాలా ముఖ్యం, నేను ఒక వైస్ ప్రెసిడెంట్ లాంటి వాడిని, సో ఐ హ్యావ్ టు బి సిన్సియర్ అని అందరిని డిసప్పాయింట్ చేసి, కూతుర్ని డిసప్పాయింట్ చేసి, తన పాయింట్ ఆఫ్ వ్యూలో అతను తన బాధ్యత నిర్వహిస్తున్నాడు అంతే. ఆ తర్వాత అక్కడి నుంచి కార్ వేసుకొని ఆఫీస్కి వెళ్తాడు. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చాలా శ్రద్ధగా పనిచేస్తాడు, ఒక్క వృధా మాట మాట్లాడు. టీ బ్రేక్ 5 మినిట్స్ అయితే 5 మినిట్సే తీసుకుంటాడు, లంచ్ బ్రేక్ 25 మినిట్స్ అయితే 25 మినిట్సే తీసుకుంటాడు. మిగతా వాళ్ళంతా కోలీగ్స్ అంతా పాలిటిక్స్, సినిమాలు, రివ్యూస్, మీమ్స్, బట్ ఈ వ్యక్తిగా అవేవి పట్టవు. ఫ్రెండ్స్ అంతా అడుగుతారు, ఎందుకు అట్లా నువ్వు చాలా రూడ్గా హార్ష్గా ఉంటావు అంటే, మీరే అట్లా ఉన్నారు, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను ఈ కంపెనీలో పనిచేయడానికి వచ్చాను, నా వల్ల ఈ కంపెనీ నడుస్తుంది, నేను సరిగ్గా పనిచేయకపోతే కంపెనీ ఆగిపోతుంది, ఆ విషయం తెలుసు నాకు అంటాడు. కరెక్ట్గా 6 అవ్వగానే ఎన్ని పనులున్నా సరే తను కంపెనీ నుంచి బయటపడి మళ్ళీ బాట పడతాడు. ఇంటికి 7:00 చేరుకుంటాడు. మళ్ళీ భార్యతో మాట్లాడతాడు, కాస్త ఇంటి పనుల్లో పార్టిసిపేట్ చేస్తాడు, కూతురుతో ఆడుకుంటాడు, వీరైతే రెస్టారెంట్కి డిన్నర్కు అటు ఇటు వెళ్తారు. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హ్యుమానిటీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఫ్రెండ్స్ అంతా చాలాసార్లు అంటారు, కాస్త మందు పార్టీకి రావచ్చు కదా, లేదా మాతో పాటు సినిమాకు రావచ్చు కదా అంటే, నో, 6:00 వరకు నేను ఆఫీస్లో ఉంటాను, ఆ తర్వాత నా టైం అంతా నా కుటుంబానికి ఇవ్వాలి, బికాజ్ ఐఎమ్ ద సెంటర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ద సెంటర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇదంతా ఒకనొక ఎనర్జీ చూస్తూ ఉంటుంది. దానికి మీరు దేవుడన్న పేరు పెట్టుకోండి, పరమాత్మ అనండి, లేకపోతే ఏదైనా అనండి. సో పొద్దున్న 8:30 ఆఫీస్కి బయలుదేరుతూ భారత చెప్తాడు, ఇంకొకసారి 8:30 తర్వాత నన్ను ఆపడానికి ప్రయత్నం చేసామనుకో బాగుండదు, ఇప్పటికే చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, యూ షుడ్ అండర్స్టాండ్ మై సిన్సియారిటీ, ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ బీయింగ్. ఇట్లా లెక్చర్స్ దంచి అట్లా కారులో వేగంగా బయలుదేరుతుంటే యాక్సిడెంట్ అయ్యి కారు ఇరిగిపోతుంది, తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు, 2 డేస్ కోమా అన్కాన్షియస్. అతనికి మెలకు వచ్చిన తర్వాత ఫస్ట్ తను చేసిన పని టైం చూసుకోవడం, ఈ టైంలో తన ఆఫీస్లో ఉండాలి, ఇక్కడ ఏం చేస్తున్నాడు, గట్టిగా అరుస్తాడు, కేకలేస్తాడు, పక్కనే భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది, ఏమండి అరవకండి అని చెప్తారు. లేదు లేదు లేదు, 2 డేస్ అయిందా నేను కోమాలో ఉండి, అసలు ఆఫీస్ ఏమైపోయిందో, అసలు మా ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చారా, ఎన్ని పనులు ఆగిపోయింటే అని ఆందోళన చెందుతుంటే ఒక చిన్న నోట్ తీసుకొచ్చి భార్య అతనికి ఇస్తుంది. అందులో ఏముంటుందంటే, గెట్ వెల్ సూన్ అని ఆఫీస్ వాళ్ళు పంపించిన నోట్ ఉంటుంది.
దట్స్ ఆల్, జస్ట్ గెట్ వెల్ సూన్. ఇంకేమీ చెప్పలేదా? ఏమీ చెప్పలేదు. మరి ఆఫీసులో పనులు, మీ బదులు ఇంకొక వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా వచ్చాడు, సో హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఓ, ఆ తర్వాత భార్య, కూతురు, తల్లి ఒక 2 డేస్ అక్కడే ఉండి, ఆ తర్వాత నుంచి రోజు 1/2 అవర్ వస్తూ పోతూ, కరెక్ట్గా సీరియల్ టైంకి పోతూ, మిగతా టైంలో ఇతనితో ఉంటూ, ఒక 1 మంత్లో అతనికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, నేను ఆఫీస్లో ఉన్నా లేకపోయినా ఆఫీస్ నడుస్తుంది, నేనే అనవసరంగా సీరియస్గా తీసుకున్నానేమో. అట్లాగే నా కుటుంబం ఒక 1-1.5 డే కాస్త బాధపడ్డారు. తర్వాత ఎవరి పనులు వాళ్ళు పడ్డారు, వాళ్ళ సీరియల్స్, వాళ్ళ వంటలు, వాళ్ళ చీరలు, వాళ్ళ పెళ్ళిళ్ళు. సో నేనున్నా లేకపోయినా పెద్ద ఫరకేం పడదు అని తెలుసుకుంటాడు తను. సో ఇంతవరకు అందరూ తెలుసుకోవచ్చు, బట్ ఈ కథ యొక్క బ్యూటిఫుల్ ట్విస్ట్ ఏంటంటే, ఒకనొక రోజు భార్య వస్తుంది, అతను అక్కడ ఉండడు, తన గురించి ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు నర్స్ చెప్తుంది, ఒక చిన్న లెటర్ రాసి పెట్టించి వెళ్ళాడండి, అది విషయం. ఇప్పుడు ఆ లెటర్ భార్య ఓపెన్ చేసి చదువుతుంది. అందులో ఏముంటుందంటే, నాకున్న ఆస్తి ఇంత, అందులో నేను నాకు రావాల్సినటువంటి 30% తీసుకొని మిగతా 70%ని నీకు, మన కూతురికి, అలాగే తల్లికి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాను. మీరు ఈ జీవితకాలం ఏ పని చేయకపోయినా హాయిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఓకే. అట్లాగే ఒక లెటరు తన ఆఫీస్కి రాస్తాడు, నేను అహర్నిశలు ఆఫీస్ కోసం పనిచేశాను, బట్ నేను ఇట్లా యాక్సిడెంట్ అయ్యి మూలకు పడ్డప్పుడు ఆఫీసు ఆగలేదు, ఏ కొలీగ్స్ పరామర్శించలేదు, పరామర్శించిన ఇట్స్ వెరీ మెకానికల్, నాకేదో అర్థమైంది, నేను ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఇంకేదో ఉందనిపించింది, సో అందుకని నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి అతను చాలా దూరం ప్రయాణం చేసి ఒక సముద్ర పొడ్డున వెళ్ళి కూర్చుంటాడు. తనే సొంతంగా ఒక గుడిసె నిర్మించుకుంటాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక వ్యక్తి అతనికి అసిస్టెంట్గా చేరతాడు. తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ అసిస్టెంట్ మీద హార్ష్గా బిహేవ్ చేయకుండా, నీకు సాధ్యమైంది నువ్వు చేయి, నాకు సాధ్యమైంది ఏం చేస్తానని ఒకనొక ఉడంబడికలో పనిచేస్తుంటాడు. అసిస్టెంట్ భార్య కంటే, ఆఫీస్ వాళ్ళ కంటే, అందరికంటే చాలా చక్కగా తను చూసుకుంటూ ఉంటాడు. అతను ఓల్డ్ మ్యానే. అతను మధ్య మధ్యన వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇతను మిగతా సమయం అంతా సముద్రపు ఒడ్డున కూర్చుంటాడు. మధ్య మధ్యన అలలు వచ్చి కాళ్ళకు తాకుతూ వెళుతుంటాయి. సాయంత్రం అయ్యే కొద్దీ అలల తాకిడి పెరిగి ఇతని బయటకు నెట్టివేస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా తన కాలు నయమవుతుంది. తను చెప్పే ఆసక్తికర విషయాలన్నీ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళకి నచ్చుతాయి. ఎవరెవరు వచ్చి తన చుట్టూ చేరుతారు. ప్రతిరోజు ఇష్టాగోష్ఠులు, చర్చలు, పాటలు, చాలా ఆహ్లాదకరంగా తనకు అనిపిస్తుంటుంది. ఎంత మిస్ అయిపోయాను లైఫ్ నేను పనిలో పడి. పనే సర్వస్వం అనుకున్నా కానీ ఆ పని ఎందుకు చేస్తున్నానో తెలియకుండా ఇంతకాలం చేశాను కదా అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు సముద్ర ఒడ్డున నిలబడతాడు. గట్టిగా అలలు వచ్చి తాకితే కింద పడిపోతాడు. అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఈసారి అల వచ్చి తాకినా సరే నేను కింద పడకూడదని. గట్టిగా కాళ్ళు అదింపట్టి నిలబడతాడు. మళ్ళీ అల వచ్చి కొట్టుకుంటుంది, కింద పడిపోతాడు. మళ్ళీ గట్టిగా కాళ్ళు అదింపెట్టి నిలబడతాడు. ఒక రకంగా సముద్రం మీద యుద్ధమే ప్రకటించాడు. సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది. ఆ పని అతను వస్తాడు. ఏం చేస్తున్నారని అంటే, నేను ఏదో చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దంటాడు. అక్కడే తిండి, అక్కడే నిద్ర. ఏదేమైనా ఈ సముద్రపు అలలు నా దగ్గరికి తాకినప్పుడు నేను కింద పడకూడదు అనుకుంటాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సముద్రమే గెలుస్తుంది. అప్పుడే
సముద్రపు అంచున బలంగా ఏపుగా పెరిగిన ఒక పైన్ వృక్షం కనిపిస్తుంది. దానివైపు చూస్తాడు, మనసు ధ్యానమగ్నమవుతుంది. ఒక చిన్న ప్రశ్న ఉదయిస్తే తనలో, ఒక సజీవంగా ఉన్న మనిషిని, ఇంత బలంగా ఉన్న మనిషిని ఈ నీళ్లు అట్లా నెట్టివేస్తున్నాయి, నిరంతరం ఓడగొడుతున్నాయి కదా. ఈ పైన్ వృక్షం ఇప్పుడు ఇంత బలంగా ఉంది, కానీ ఏదో ఒకరోజు ఒక చిన్న గింజగా విత్తనంగా ఉన్నది, అది మొలకెత్తినప్పుడు ఈ నీళ్ల తాకిడికి తట్టుకొని ఎట్లా నిలబడ్డది? ఎవరు ఈ పైన్ వృక్షాలను ఇంత బలంగా ఏపుగా పెరిగే విధంగా సపోర్ట్ చేస్తున్నారు? వాటికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రానికి వాటికి మధ్య ఒక సామరస్యం ఎట్లా కుదిరింది? వెళ్ళి ఆ పైన్ వృక్షాన్ని హత్తుకుంటాడు, దాంతో ఏదో మాట్లాడతాడు, తనకేదో అర్థమైంది. నెక్స్ట్ డే మార్నింగ్ సముద్రపు అలలు వస్తున్నప్పుడు మనసులో ఒకటి అనుకుంటాడు, నేను నిలబడను, నువ్వేను నిలబెట్టు, ఈసారి అలలు వచ్చి తాకుతాయి. అలల తాకిడికి అట్లా కింద పడతాడు, అట్లా నీటి మీద తేలుతూ ఉంటాడు. మళ్ళీ అలలు తాకి తాకిడికి ఎగిరి పడతాడు, మెల్లమెల్లగా అలల మీద తేలుతూ ఉంటాడు. తనకు తెలుస్తుంది స్టెబిలిటీ అంటే ఓన్లీ నిలబడడం కాదు, అలల యొక్క వేగాన్ని అర్థం చేసుకొని, ప్రకృతి యొక్క కదలికను అర్థం చేసుకొని దాంతో కలిసి ఉండడం. జీవితం అంటే మనం ఒక దారి మీద చేసే పోరాటం కాదు, ఒకరి దారితో మనం సాధించే సామరస్యం. ఏదో లోపల కదిలింది. వెళ్ళి పైన వృక్షానికి థ్యాంక్స్ చెప్తాడు, తనతో పాటు ఉన్న అసిస్టెంట్ని కౌగిలించుకుంటాడు, గట్టిగా అరుస్తాడు, కేకలేస్తాడు, ఆనంద నృత్యం చేస్తాడు. ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా అప్పటికి తన ఫ్యాన్స్ కాబట్టి ఈ విషయం తెలుసుకొని చాలామంది వస్తారు. ఏం జరిగిందంటారు, ఏమీ లేదు, నాకు జీవిత పరమార్థం ఏదో బోధపడింది, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఆ పనికి మీ యొక్క భాగస్వామ్యం కావాలి, మీరు చేయాలనుకుంటేనే చేయండి, నేను ఎవరిని బలవంత చేయదలుచుకోలేదు, నాతో మీకు సామరస్యం ఏర్పడితే మీరు నాతో ఉండండి, ఏ ఒత్తిడి లేదు. జీవితం ఒక ఉద్యోగం కాదు, జీవితం ఒక అన్ఎండింగ్ రొమాన్స్ విత్ వాట్స్ ఎవర్ వీఆర్ డూయింగ్. తన ఆ తర్వాత సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడక్కడ గింజలు నాటుతూ, ఆ చెట్లతో మాట్లాడుతూ సంభాషిస్తూ, నీటి అలలతో ఆడుకుంటూ పాడుకుంటూ, తన నెక్స్ట్ 40-50 సంవత్సరాల జీవితంలో ఒక దుర్భేద్యమైన ఒక అడవిని నిర్మించాడు. అందరూ అంటున్నారు అడవిని పెంచావని, అతను చెప్తున్నాడు అదే పెరిగింది అని. అందరూ అంటున్నారు నువ్వు చాలా గ్రేట్ అని. ఆహా, మనం గ్రేటు, మనమంతా భాగస్వామ్యమైన ప్రకృతి గ్రేట్, ఐఆమ్ నోబడి, అలాంటిది ఏమీ లేదు. ఈ విషయమంతా తెలుసుకుని మెల్లమెల్లగా పేపర్లో ఆర్టికల్స్ ఇట్లాంటివన్నీ వచ్చి, ఒక బ్యారెన్ ల్యాండ్లో అడవి పెంచిన ఒకనొక యోధుడిగా రకరకాలుగా రాస్తూ ఆర్టికల్స్, ఇది తన భార్యని, తన పిల్లల్ని, తన తల్లిని చేరుతాయి, అట్లాగే తన కొలీగ్స్, వాళ్ళు ఎవ్రీ వీక్ తను సందర్శించడానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ సాటి మనుషులు, కొలీగ్స్ కాదు, ఫ్యామిలీ కాదు, ఈ సమస్త విశ్వమే తన కుటుంబం అయిపోయింది. చెట్టుతో ఎలా సంభాషిస్తున్నాడో, పనివాడితో ఎలా సంభాషిస్తున్నాడో, కోలీక్తో అలాగే సంభాషిస్తున్నాడు, కూతుర్ని అలాగే చూస్తున్నాడు. మనసులో ఉన్న అన్ని అంతరాలు చిరిగిపోయినాయి. అతను చనిపోయే ముందు ఒక మాట చెప్తాడు, జీవితానుభవం అనేది ఈ క్షణంలో ఉంది, అది బయట పుస్తకాల ద్వారాను, లేకపోతే ఒక మనిషి చెప్పే మాటల ద్వారాను ఎప్పటికీ కలగదు. ఈ క్షణంలో అంతా సమ్మిళితమైంది. సో ఈ క్షణం నాకు స్పష్టంగా తెలుస్తుంది నేను ఎక్కడికి పోవడం లేదని. సో ఒకనొక మహా దుర్గ్విషయం నుంచి
నేను ఒక ఎక్స్ప్రెషన్గా వచ్చాను. ఆ ఎక్స్ప్రెషన్ డిసప్పేర్ అయిపోయి మళ్ళీ ఆ మహాదృక్పిషం లేదా ఆ ఫినామినాలో కలిసిపోతుందంతే. ఏ భయం లేదు, ఏ బాధ లేదు. ఒకప్పుడు ఉద్యోగం పోద్దని భయపడేవాడిని, ఒకప్పుడు నా భార్య ఏమనుకుంటుందో అని ఆరాటపడేవాడిని, డబ్బు ఏమైపోతుందని భయపడేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది అదంతా మీనింగ్లెస్. సో ఈ కథ నేను చదివినప్పుడు అది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేదు, బట్ కొంచెం అటు ఇటు మార్చి చెప్పిండొచ్చు, బట్ ఎసెన్స్ అది. ఆ కథ చదువుతున్నప్పుడు చదివే కంటే ముందు రోజు వరకు నా మానసిక స్థితి దాదాపు అంతే. ఎవరు చేయని పని నేను ఏదో చేస్తున్నాను, స్కెచ్చింగ్ చేస్తున్నాను, రోడ్ల మీద ఉన్నాను, అందరు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగాలు చేస్తున్నాను, నేను ఏదో గొప్ప పని చేస్తున్నాను. క్లెయిమింగ్ విపరీతంగా ఉండేది. ఆ కథ రాసిన వాడు నా కోసం ఏమి రాయలే. చాలామంది చదివిండొచ్చు, మిగతా అందరికి అది జస్ట్ కథగా మిగిలిపోయిండొచ్చు. కానీ నాలో చిన్న సైలెన్స్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. ఈ కథ ఇప్పటికే చాలామందికి చాలాసార్లు చెప్పున్నాను, ఇంకో 100 సార్లు చెప్పొచ్చు నా జీవితకాలంలో, లేదా అంతులేని సార్లు చెప్పొచ్చు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పామని కాదు, దానిలో మూలం అట్లాంటిది. మనలో సమత్వం, సమభావన, సమదృష్టి ఉదయింపజేయని ఎలాంటి సమాచారమైనా, ఎలాంటి సాధన అయినా వ్యర్థం. మనలో పోలిక క్రియేట్ చేసి ఎట్లాంటి సమాచారమైన సాధన అయినా, సాంప్రదాయమైన వ్యర్థం. మనలో నిరంతరం ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ క్రియేట్ చేసే ఎట్లాంటి జ్ఞానమైన వ్యర్థం. బాత్రూమ్ కడిగినట్టన్న దేవుడి ఫోటో కడగాలి, దేవుడి ఫోటో కడిగినట్టన్న బాత్రూమ్ కడగాలి. అంతా నాదే అనుకునైనా జీవించాలి, ఏది నాది కాదు అని అనుకున్న జీవించాలి. జీవితానికి రెండు మార్గాలే. అతను ఎవడు రాసిన కథ, ఆ రచయిత పేరు కూడా నాకు తెలీదు. నాలో ఏదో ఒక చిన్న డైమెన్షన్ని మేల్కొలిపిన మాట వాస్తవం. అట్లాగే ఇప్పుడు నేను ఈ కథ చెప్తున్నా, గాల్లో కలిసిపోతుంది. కానీ ఖచ్చితంగా ఒక్కరికన్నా ఈ కథ టచ్ అవ్వచ్చు, బికాజ్ ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హ్యూమానిటీ.
ఫోన్ వచ్చింది బాయ్.